సద్దుమణిగే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందే ఇప్పటికే పార్టీలో అసమ్మతి నాయకులుగా ఉన్నటువంటి వారిని బుజ్జగించే ప్రయత్నాన్ని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ప్రారంభించింది. అందులో భాగంగా స్టేషన్ గణపూర్లో రాజేయును అలాగే కడియం శ్రీహరి ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం కూడా ప్రారంభించింది. దీనిపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మరి రాజయ్య ఒక 10 మెట్లు కిందకి దిగి ఇప్పుడు ఒప్పుకున్నారనుకోవచ్చా? కడియం శ్రీహరి రాజయ్య గారి విషయంలో మనం ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద ఉన్నాం, విధేయతకి వీరతాడు వేస్తారు అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నాం. ఎందుకంటే రాజయ్య తనకు టికెట్ రిజెక్ట్ అయింది అనేటువంటి విషయం తెలిసిన వెంటనే ఆయన రియాక్ట్ అయినటువంటి విధానం ఏంటంటే ఆయన ఆవేదన బాధ కార్యకర్తలతో పంచుకున్నారు, కేసీఆర్ గారికి నివేదించుకున్నారు. ఆయన ఫోటో ముందర ఆయన మోకరిల్లి చేసినటువంటి ఏడుపు గానీ అదంతా కూడా పార్టీకి లాయల్గానే చేశాడు, పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు. ఎందుకంటే మూడు టర్ములు దగ్గర ఆయన మూడు టర్ములు వరుసగా రిప్రజెంట్ చేసిన 2009 నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ ఎలక్ట్ అయిన వెంటనే 2014లో తెలంగాణ వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన వ్యక్తి, అమాంతం మళ్ళీ కిందకు పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. గెలుస్తూ వస్తున్నారు కాబట్టి ఆయనకు ఉండేటువంటి పట్టు నియోజకవర్గం మీద అది కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ అయినా కానీ పరిధి దాటి ఆయన మాట్లాడలేదు. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ ఈయన గురించి మాట్లాడేటప్పుడు ఈ కాంబినేషన్ అదే అనుకున్నాం. మైనంపల్లి హనుమంతరావు టికెట్లు అనౌన్స్ చేయక ముందరే నోరుజారే ఆయన తనకు తానే చేటు చేసుకునేటువంటి పరిస్థితి. ఈయన అప్పటి తెలిసిన తర్వాత కూడా చాలా తన ఆవేదనను మాత్రమే వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు ఫైనల్గా ఒక కాంప్రమైజ్ జరిగిపోయింది. ప్రగతిభవన్కి పిలిచారు కడియం శ్రీహరి, ప్లస్ ఈ మధ్య కూడా వరంగల్లో ఒక కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఇటు కడియం శ్రీహరిని అటు రాజయ్యని కూడా కూర్చోబెట్టుకొని ఒక బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కడియం శ్రీహరి 94-99లో గెలిచినటువంటి నాయకుడు అయి ఉండొచ్చు, కానీ తర్వాత క్రమంలో ఆయన 2004 తర్వాత అక్కడ ఆయన ప్రభావం తగ్గిపోయినది కూడా వాస్తవం. అందుకనే గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో ఆయన ఒక ఆశ పార్లమెంటుకి గెలిచినా కానీ మళ్ళీ అనూహ్యంగా ఆయన ఎమ్మెల్సీగా తీసుకురావడం, ఈ పరిణామాలన్నీ జరిగినాయంటే కేసీఆర్ గారు ఒక బ్యాలెన్స్ ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారనేది మాత్రం ఒక ఇండికేషన్ ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో చూస్తే వీళ్ళిద్దరిని పిలిచారు, మాట్లాడారు, కాంప్రమైజ్ చేశారు, పార్టీ తీసుకున్నటువంటి ఒక పాలసీ అన్నారు, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం మీకు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు. మేబీ ఎలక్షన్స్ ముందు అయిపోతే, ఇప్పుడు రేపు ఆగస్టు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి మాట ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. జమిలి ఎన్నికలు అనేటువంటి అంశం కూడా పక్కకి జరిపినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నవంబర్ డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోతే కనుక మార్చి ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి పార్లమెంట్లో అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ టైం పసునూరు దయాకర్కి ఎంపీగా అవకాశం ఇచ్చారు, రెండు టర్ముల దగ్గర ఆయన చేసినటువంటి పరిస్థితి. కానీ ఒక లోకల్గా మాస్ లీడర్గా రాజయ్యకు ఉన్నటువంటి ఇమేజ్ని అలానే లాయల్టీని ఇచ్చేటువంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఆయనకు బహుశా ఎంపీ లాంటి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి సంకేతం అయితే కనిపిస్తుంది. లేదా కడియం శ్రీహరి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆ ప్లేస్ అయినా కానీ ఆయన రీప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజయ్య కొంత మెత్తబడినటువంటి వైఖరి ఉంది. అలానే శ్రీహరికి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన విజయాన్ని కృషి చేస్తాననేటువంటి స్టేట్మెంట్ కూడా బహిరంగంగానే ఈరోజు ఇచ్చేసారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ స్థానం ఇస్తే ఒప్పుకుంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఒకటి, ఇక్కడ సిట్టింగా లేదా అనేది ఒక పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఉన్న సినారియోలు ఏంటంటే ఇక్కడ గెలుపు గుర్రం ఏది, తెలంగాణలో ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ చాలా క్లియర్గా అక్కడ భారత రాష్ట్ర సమితి తప్పితే వేరే ఆప్షన్ కనిపించట్లేదు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడే పుంజుకుంటున్నటువంటి వైఖరిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ కొంత బలోపేతం అవుతుంది. మధ్యలో రాజయ్య గారు కాంగ్రెస్కి కూడా వెళ్తారు, కొంతమంది పాత కాంగ్రెస్ లీడరే కాబట్టి 2009లో కాంగ్రెస్ దీనికే గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ రిజిగ్నేషన్ అనౌన్స్ చేసిన వ్యక్తి కూడా ఈయనే. ఆవేదనతో మీడియా ముందు మాట్లాడి నేను ఉండనని చెప్పని, రాజకీయాల్లోనే ఉండను అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిన వ్యక్తి, తర్వాత తన వ్యూహం మార్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్ అనేటువంటి దానికంటే కూడా ఎవరిని బరిలో దింపాలి, ఎవరిని ఏ విధంగా పార్టీకి సేవల కోసం ఉపయోగించుకోవాలనేటువంటి ఒక వ్యూహాన్ని కేసీఆర్ గారు అనుసరిస్తున్నట్టుగా ఉంది. ఇది ఎక్కువ తక్కువ అనేది కాదు. ప్రజాప్రతినిధులు అనేది జనరల్గా ఏంటంటే పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి మోర్ పవర్స్, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్లో వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మంత్రులు అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎమ్మెల్సీల్లో ఒక అంత తెలంగాణలో ఉన్నటువంటి 48 మంది ఎమ్మెల్సీల్లో కూడా ఒకరిద్దరికే అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలో 2-3 టర్ములు గెలిచిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ 20-25 స్థానాల్లో ఒక చోటు దక్కించుకోవడానికి స్కోప్ ఉంటుంది. అదే ఇక్కడ పోటీ నడిచేటువంటి పరిస్థితి. అందుకని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఎవరైతే ప్రజల్లో గెలవలేరు అనుకునేటువంటి ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇట్లాంటి ఆఫర్ చేయడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే కాన్స్టిట్యూన్సీ ఒకటి, రేపు పోటాపోటీగా మళ్ళీ వేరే పార్టీకి వెళ్తే కూడా బీఆర్ఎస్కి నష్టం జరగవచ్చు. అటువంటి ఈక్వేషన్స్ అన్నీ ఉన్న నేపథ్యంలోనే ఆయన చల్లబరిచేటువంటి ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్గా అధిష్టానం ఆ ట్రీట్ చేయగలిగింది అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఎలక్షన్స్ పెద్ద దూరం ఏం లేదు, మ్యాక్సిమం ఒక 2-3 నెలల్లో మొత్తం ప్రక్రియ అంతా కూడా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు చల్లబడితే రేపు రాబోయేటువంటి రోజుల్లో పార్టీ నుంచి అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ పార్టీ అధికారంలో రాకపోతే అప్పుడు లెక్క వేరేగా ఉంటుంది. అందుకనే ఒక త్యాగం చేస్తున్నారు రాజయ్య గారు అని చెప్పి అనుకోవచ్చు. ఒక కాంప్రమైజింగ్ మెథడ్ అధినేత చెప్పినటువంటి నేపథ్యంలో సరే వేచి చూద్దాం అని. ఇప్పుడు ఇంకొక విషయం మీరు గమనిస్తే మైనంపల్లి హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ రోజు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఏ పార్టీలోనూ అవకాశం లేదు, ఈ పార్టీలోనే పోటీ చేయాలా లేదా అనేటువంటి ఒక అయోమయ స్థితి ఉంది, పార్టీ యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక డైలమాలో పడింది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే మేబీ ఆయన కూడా సరెండర్ అయిపోవచ్చు. ఇక ఎక్కడికి వెళ్ళటం ఇవన్నీ అంతా న్యూసెన్స్ అంతా అనవసరం, పొరపాటును మాట్లాడానని చెప్పి అని వెళ్ళి క్షమాపణలు చెప్పుకున్నా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇమీడియట్గా మనకు బహిర్గతం కాకపోయినా తెర వెనుక ఈ రాజకీయ మంత్రాంగం కూడా జరగవచ్చు. కాబట్టి ఉన్నటువంటి అసంతృప్తులందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ అధినాయకత్వం చాలా స్పష్టంగా చేస్తుంది. వ్యూహాత్మకంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కలుపుకుంటూ వెళ్తుంది. ఒక మండవ వెంకటేశ్వర గారి విషయంలోనే ఏంటంటే ఇటు దట్టు అటు ఇటు అనుకున్నారు, ఆయన ఇటు రాలేదు అనేది ఒకటి. ఇంకా తుమ్మల నాగేశ్వర గారు వచ్చిన తర్వాత కూడా ఆయన అవకాశాలు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇట్లాంటి వాటిలో మనం ఏమీ చెప్పలేం. కానీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి తనకంటూ నియోజకవర్గంలో పట్టుండి టికెట్ కోల్పోతున్న వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. అలాంటి వాళ్ళలో రాజయ్య విధేయత ద్వారా అధిష్టానం మనసు గెలుచుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో మైనంపల్లి హనుమంతరావు కూడా సరెండర్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు రాజయ్య మీద వచ్చినటువంటి ఆరోపణల్ని అధిష్టానం పట్టించుకోలేదు అనుకోవచ్చా? అంతకంటే పెద్ద ఆరోపణలు దుర్గం చెన్నై మీద వచ్చినాయి. ఢిల్లీ స్థాయిలో వెళ్ళి అక్కడ ప్రెస్ ముందర మీడియా మీటింగ్స్ పెట్టి ఏకంగా నిద్రమాత్రలు మింగేసి చాలా జరిగింది. ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కేసులు ఫైల్ చేసే ప్రయత్నం కూడా చేశారు, కాబట్టి అది కూడా కన్సిడర్ చేయలేదు. రాజయ్య మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే ఒక వ్యక్తి పదే పదే ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి పదే పదే తీసుకొచ్చి తెరపైన పెడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి లేదు, ఎవిడెన్సెస్ ఇచ్చిన పరిస్థితి లేదు. మీడియా ముందర జరిగినటువంటి రచ్చ తప్పితే అక్కడ అఫీషియల్గా జరుగుతున్నటువంటి వ్యవహారాలు డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది రాజయ్యని నిజంగా దెబ్బ కొట్టడానికి అలా జరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ కేసు ఏమైంది అనేది న్యాయపరంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు అలిగేషన్స్ వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వకుండా పక్కకు జరిపారు అనుకోవచ్చు. ఏ కేసులో అయినా కానీ ఫస్ట్ ఆరోపణ రూపంలో కేసు ఫైల్ అవుతుంది, తర్వాత విచారణ క్రమంలో అది నిరూపణ అయితే కానీ దూరం పెడదు. అప్పటి వరకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది కదా, ఎంత పెద్ద కేసు వచ్చినా కానీ. కాబట్టి రాజయ్యకి ఎందుకు మినహాయింపు ఇవ్వాలి అనేది ఒకటి. రెండోది రాజయ్య విషయంలో ఎందుకంటే గతంలో కూడా ఆయన స్వీయ తప్పిదాలు ఉన్నాయి, వాటి వల్లనే పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఇప్పటికి కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. ఈ ఇష్యూస్ అన్నీ రావడం వలన అనవసరంగా పార్టీకి ఇదంతా మకిలి అంటేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఆలోచన ఒకటి చేయొచ్చు. ఇంకోటి అక్కడ ఒక బలమైనటువంటి నాయకుడు గతంలో రిప్రజెంట్ చేసినటువంటి సీనియర్ నేత ఉన్నాడు కాబట్టి ఒక ఆప్షన్ తీసుకునేటువంటి అవకాశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలించి ఉండొచ్చు. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని చూసిన తర్వాతే రాజయ్యని పక్కన పెట్టడం, శ్రీహరికి టికెట్ అనౌన్స్ చేయడం, ఆయన ఇప్పటికీ కూడా పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు కాబట్టి ఆయన కాంప్రమైజ్ చేసి కొంత శాంతపరిచి రాబోయే రోజుల్లో న్యాయం చేస్తాం అనేటువంటి హామీ ఇవ్వడం జరిగినట్టుగా మనం భావించవచ్చు. అంటే ఇస్తే ఎంపీ పదవి, లేదంటే ఒకవేళ ఎమ్మెల్సీ స్థానం ఇస్తే మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది అని అంటారు. మంత్రివర్గం అనేది మనం ఎష్యూర్ చేయలేము, బట్ ఏంటంటే సముచితమైనటువంటి స్థానం అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా 3 సంవత్సరాలు చేశారు, డిప్యూటీ సీఎంగా చేసినటువంటి నేపథ్యంలో ఒక గౌరవప్రదమైనటువంటి పరిస్థితి. ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుంది, ఎందుకంటే పసునూరి దయాకర్ ఆల్రెడీ ఆయన రాజకీయాలతో పెద్దగా సంబంధం ఉన్న వ్యక్తి కాకపోయినా కానీ ఆయన పార్టీ పరంగా చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక, ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలకమైనటువంటి పాత్రధారి, డైరెక్ట్ పాలిటిక్స్లో ఎక్కడ కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి, నేరుగా ఎంపీ టికెట్ సాధించుకున్నారు, 2 టర్మ్లు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ ఒక చాయిస్ తీసుకోవాలంటే కనుక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నటువంటి రాజయ్యని అప్పుడు ఎంపీగా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు, లేదు ఎంపీగా కాదు అనుకుంటే కనుక ఎమ్మెల్సీ అవకాశాలు అయితే కోకాలలో వస్తాయి. ఇప్పుడు కడియం శ్రీహర్ గారు ఎమ్మెల్సీగానే ఉన్నారు, ఆయన టర్మ్ కాకుండా ఆయన రేపు ఎలక్ట్ అయ్యారనుకోండి రిజైన్ చేయాల్సి వస్తుంది, ఒక వేకెన్సీ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది, అది రిక్రూట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆటోమేటిక్గా రీఎలక్ట్ చేసుకోవాల్సిందే కదా. కాబట్టి అలా ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి.
ఇవి కాకుండా ప్రత్యక్ష ఎన్నికలు వద్దు అనుకుంటే గనుక రాజ్యసభకు పంపిస్తారా చెప్పలేం అంటే సముచితమైనటువంటి స్థానం అంటే ఒక డిప్యూటీ సీఎం గా చేసినటువంటి వ్యక్తికి సముచితమైనటువంటి స్థానం అంటే ఇలాంటి ఆఫర్స్ మాత్రమే ఉంటాయి మళ్ళీ జెడ్పీ చైర్మన్ గాని చేయడానికైతే అవకాశం ఉండదు అలాంటి హామీ ఏదైనా ఇచ్చి ఉండొచ్చు రేపు ఎంపీ గా ఇస్తాను అవకాశం అని చెప్పి ఉండొచ్చు బట్ రాజయ్య గారు పార్టీ గైడ్ లైన్స్ రీత్యా బయటికి చెప్పకుండా సముచితమైన గౌరవం ఇస్తానన్నారు అనేటువంటి ఒక మాట మాత్రం చెప్పి తప్పుకొని ఉండొచ్చు కాబట్టి అందుకనే సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది మిగతా వాళ్ళతో ఇలా లేదు మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చారు రచ్చ చేశారు కాంగ్రెస్ లోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు అలానే మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు ముందే వెళ్ళిపోతారు అనుకున్నారు ఆయన కొంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ లైన్కి వ్యతిరేకంగా వెళ్లకుండా విధేయతను చూపిస్తూనే తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసిన వాళ్ళకి న్యాయం చేస్తాం అనే సంకేతం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం ద్వారా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు రైట్ సరే ఇది స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఖచ్చితంగా రాజయ్యను బుజ్జగించి ఇద్దరు నేతల మధ్య అంటే కడియం శ్రీహరి అలాగే రాజయ్య ఇద్దరు నేతల మధ్య కూడా సయోధ్యను కుదిర్చారు కేటీఆర్ అలాగే వచ్చేటువంటి ఎన్నికల తర్వాత సముచితమైనటువంటి స్థానాన్ని కూడా కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే కడియం శ్రీహరిని ఖచ్చితంగా గెలిపించుకునేటువంటి బాధ్యత తాను తీసుకున్నట్టుగా రాజయ్య ప్రకటించినట్టుగా కేశవ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్.